ఈరోజు మన వీడియోలో మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి అయితే చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఇంట్లో ఎలక్ట్రిక్ మీటర్స్ అనేటివి అయితే ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ మనం బిజినెస్ చేసేట్టుగా ఉంటే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం అయితే ఎలక్ట్రిక్ మీటర్స్ అనేటివి అయితే ఉంటాయి. అయితే ఈ మీటర్స్కి ఎలక్ట్రిక్ బిల్ అనేది వస్తుంటుంది. కాకపోతే మనం ఆ ఎలక్ట్రిక్ బిల్స్ అనేటివి అయితే మనం సేఫ్గా అయితే ఎక్కడ మనం స్టిక్ చేసి పెట్టుకోం, మనం దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ ఈ మంత్ నుంచి పాస్ట్ 1 ఇయర్ వరకు అయితే మన మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ పీడిఎఫ్తో పాటు అయితే. అయితే నాకెందుకు పీడిఎఫ్ అయితే అనుకోవచ్చు, కాకపోతే చెప్తాను. ఈ పీడిఎఫ్ అనేది మన జగనన్న ఇస్తున్న ఏదైనా స్కీమ్స్లో మనం సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అయితే అడుగు పాస్ట్ 6 మంత్స్ ఎలక్ట్రిక్ బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ని అయితే తీసుకొని రమ్మంటారు. అందులో అయితే 300 వాట్స్ కంటే తక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళు అయితే శాంపుల్కి అయితే దాన్ని అయితే వెరిఫికేషన్ కోసం అయితే ఆ బిల్స్ని అయితే అడుగుతారు. మనం ఆ బిల్స్ని తీసుకురావడం కోసం అయితే మనకి దగ్గరలో ఉన్న మండల ఆఫీస్ ఆర్ సమ్వేర్ ప్లేసెస్ కోసం అయితే మనం అయితే ఒకరోజు అనేది కేటాయించి తిరుగుతాం. ఎందుకోసం, ఆ బిల్లుల కోసం. ఆ బిల్లుల కోసం అలా ఊరికి మనం టైం వేస్ట్ చేయకుండా మన మొబైల్లోనే ఎలాగైతే డౌన్లోడ్ చేసుకోవాలైతే మీకు ఈజీగా అయితే చెప్తాను. అందులో 2 టైప్స్ ఉన్నాయి, ఏపీ ఎస్పీడిసిఎల్ అండ్ ఏపీ ఈపీడిసిఎల్. ఏపీ ఎస్పీడిసిఎల్ అనేటివి 5 డిస్ట్రిక్ట్స్ అనేటివి ఉంటాయి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్. అండ్ ఈ 5 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రం ఏపీ ఎస్పీడిసిఎల్ అనేసి అయితే ఉంటుంది వెబ్సైట్ లాగా. అలాగే మిగతా వాళ్ళకి డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఏపీ ఈపీడిసిఎల్ అని అయితే ఉంటుంది ఆ వెబ్సైట్. అందులో 5 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరు అంటే, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయనగరం అండ్ విశాఖపట్నం. అయితే మనం ఎలా ఆ వెబ్సైట్ని యూజ్ చేసి విత్ పీడిఎఫ్తో పాటు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలైతే చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. అన్నట్టు మీరు కానీ మన ఛానల్కి మొదటిసారిగా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ పైన యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీదకైతే రావడం జరుగుతుంది. ఇంకెందుకు కలిసి విడితే స్టార్ట్ చేద్దాం. మీకు ఇంతకుముందు చెప్పినట్లు క్లియర్గా ఎలా చేయాలో ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం గూగుల్లో ఇలాగ ఏపీఎస్పీడిసిఎల్ అని సెర్చ్ చేసామంటే ఇలా ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది, దానిపైన అయితే మనం ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఒకవేళ మనం బిల్ పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ మిడిల్లో క్లిక్ ఫర్ పేమెంట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మనకి ప్రజెంట్ మంత్ నుంచి పాస్ట్ 1 ఇయర్ వరకు అయితే మనకి బిల్లు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వ్యూ యువర్ బిల్ అనేసి బ్లింక్ అవుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయాలి. ఇలాగైతే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, సర్వీస్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్. మన సర్వీస్ నెంబర్ని అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చి ఎంటర్ ద కరెక్ట్ సమ్ అనేసి అంటే అడుగుతుంది, దీని ఇవ్వాలి ఎందుకంటే విత్ ప్రూఫ్ కోసం అయితే. ఓకే, ఇప్పుడైతే మనం సబ్మిట్ చేద్దాం. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఆ మీటర్ యొక్క పర్సన్ డీటెయిల్స్ అండ్ ఎప్పటి నుంచి అప్పటిదాకా మొత్తం చూడాలి అనేసి అయితే అనుకుంటే కన్జంప్షన్ హిస్టరీ అనేసి, లేకపోతే మనం పే చేయాలనుకుంటే క్లిక్ హియర్ టు పే అనేసి అయితే చేయొచ్చు. మనకి పాస్ట్ 1 ఇయర్ డీటెయిల్స్ కావాలి కాబట్టి కన్జంప్షన్ హిస్టరీ అనేది అయితే చూద్దాం. ముందుగా మీరైతే చూడొచ్చు ఇక్కడ మీటర్ స్టేటస్ అనేది విత్ రీడింగ్తో పాటు అయితే కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఓపెనింగ్ రీడింగ్ అనేసి, క్లోజింగ్ రీడింగ్ అనేసి, ఎన్ని యూనిట్స్ అనేది యూజ్ చేశామనేసి, బిల్ అమౌంట్ ఎంత అనేసి ఇక్కడైతే మొత్తం అయితే మీరైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. క్లోజింగ్ రీడింగ్స్, ఓపెనింగ్ రీడింగ్స్ విత్ అమౌంట్ చూడండి. లాస్ట్ డేట్ అయితే చూపిస్తాను ఎప్పటిదాకా అనేసి, 2018 సెప్టెంబర్ 24, అంటే దాదాపు 2 ఇయర్స్ వరకు అయితే ఇది చూపిస్తుంది. 24 మంత్స్ది, నేనన్నా 1 ఇయర్ చెప్పాను, ఇక 24 మంత్స్ది అయితే చూపిస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం ఎలా అయితే కన్వర్ట్ చేసుకోవాలని అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో బ్యాక్ కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి ఇలా చేస్తే మనకి ఇంట్లో ఉన్న పీడిఎఫ్ అనేది ఎక్స్పోర్ట్ అనేది అవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం అయితే ఎక్స్పోర్ట్ అనేది చేద్దాం.
తెచ్చుకోవడం అనేది కావడం లేదు కాబట్టి బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇలా బ్యాక్ పడుతుంది మనం తాపిన వెంటనే ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకోమని అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఓకే చేసేద్దాం డౌన్లోడ్ చేసుకుందాం అనేసి. ఓకే డౌన్లోడ్ అనేది జరిగింది కాబట్టి డబ్ల్యూపీఎస్ ఆఫీస్లో అయితే చూద్దాం పీడిఎఫ్ లాగా చూపిస్తుంది. న్యూ ఫైల్ కాబట్టి ఓపెన్ అవడం కష్టం. చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ మొత్తం పీడిఎఫ్తో పాటు అయితే రావడం అయితే జరిగింది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో కూర్చొని మన బిల్ డీటెయిల్స్ అనేది అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం ఏపీసీఎల్ని ఎలా చేద్దామైతే చూపిస్తాను. ఏపీఎస్పిడిసిఎల్ అయితే మీకు ఎలా చేయాలో అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను అక్కడ కాంటాక్ట్ అవ్వండి. మీకు అర్థం కాకపోతే మళ్ళా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఏపీఈపిడిసిఎల్ని అయితే ఎలా చేయాలో అయితే చెప్తాను. మనం ఫస్ట్ గూగుల్లో పోయి ఏపీఈపిడిసిఎల్ అయితే సెర్చ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్లో ఒక లింక్ వచ్చింది కదా దానిపైన ట్యాప్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ కాకపోతే కొద్ది కొద్దిగా చేంజెస్ ఉంటాయి అంతే. మనకి ఇక్కడైతే చూడొచ్చు మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఏపీఈపిడిసిఎల్ వెబ్సైట్లో అయితే ఇలాగైతే అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీ మొబైల్ని కానీ వర్టికల్గా పెట్టుకునేసి అడ్వర్టైజ్మెంట్ పైన ఇంటూ కానీ క్లిక్ చేశారంటే అడ్వర్టైజ్మెంట్ అనేది పోయేసి మీకైతే వెబ్సైట్ అనేది క్లియర్గా అయితే కనపడడం జరుగుతుంది. ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ అనేది క్లోజ్ అయిన తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి పైన స్క్రోల్ అవుతుంది కదా అందులో ఫస్ట్ వన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది అయితే ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ కానీ లేకపోతే సర్వీస్ నెంబర్ కానీ అయితే ఎంటర్ ఇచ్చి ఇంకా పీడిఎఫ్ లాగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సర్వీస్ నెంబర్ పేస్ట్ కావడం లేదు కాబట్టి సర్వీస్ నెంబర్ని అయితే టైప్ చేస్తున్నాను 873. ఓకే ఇప్పుడు వచ్చి కింద అయితే నెంబర్ అనేది యాడ్ చేయమంటుంది. యాడ్ చేసేది ఎందుకంటే వద్దు ఊరికే ప్రూఫ్ కోసం అయితే యాడ్ చేద్దాం. వ్యూ అనేది చేద్దాం. ఇలా అన్ని చేసిన తర్వాత అయితే మనకైతే బిల్ అనేది రావడం జరిగింది. అంటే ఆ పర్సన్ నేమ్ సెక్షన్ ఏ అక్కడ ఉంది ఆఫీస్ అనేసి అయితే ఉంది. ఇలా అంతా రావడం జరిగింది. ఇప్పుడు మనకి క్లిక్ హియర్ టు పే అయితే మనం అయితే ఇప్పుడు మనీ పే చేయడానికి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే కన్సంప్షన్ పేమెంట్ హిస్టరీ పైన అయితే చేద్దాం ఎందుకంటే మనకి హిస్టరీ మాత్రమే కావాలి కాబట్టి. ఓకే మనకి ఇక్కడైతే ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. పాస్ట్ 6 ఇయర్స్ వరకు అయితే చూపిస్తుంది. కాకపోతే మనకి ఏ ఇయర్లో బిల్ డీటెయిల్స్ కావాలనేది అయితే చూపిస్తుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 1920 అయితే సెలెక్ట్ చేసుకుందాం. వ్యూ అనేది చేద్దాం. ఇక్కడైతే పీడిఎఫ్ అనేది రావడం జరిగింది చూడండి. ఓకే మీకు పీడిఎఫ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఒకటిగానే స్క్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఇది వచ్చి కన్సంప్షన్ హిస్టరీ, ఇది వచ్చి పేమెంట్ హిస్టరీ. చూడండి అమౌంట్ బిల్లు ఇలాగ మొత్తం అయితే చూసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే ఎలాగ మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి పీడిఎఫ్ డౌన్లోడ్ అనేది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత అయితే పీడిఎఫ్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే డౌన్లోడ్ అవుతుంది కాబట్టి. ఓకే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడైతే మనం బాగా అయితే చూసుకోవచ్చు ఎప్పటివరకు అయితే మనకి పేమెంట్ హిస్టరీ అయితే వచ్చినదో పాస్ట్ 1 ఇయర్ వరకు అయితే రావడం అయితే జరిగింది. ఓకే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా డబ్ల్యూపీఎస్ ఆఫీస్ గూగుల్ డ్రైవ్లో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓకే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కిందకైతే ఇవ్వండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.